హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? ఇవాళ ఈ వీడియోలో ఇప్పుడిప్పుడే వస్తున్న మరో రెండు గుడ్ న్యూస్ గురించి తెలుసుకోబోతున్నాం. ఆంధ్రప్రదేశ్లో సీఎం జగన్ వినూత్న విధానాలను ప్రవేశపెడుతూ అభివృద్ధి పదంలో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా ఇకపై రేషన్ షాపుల వద్ద సరుకుల కోసం గంటలు గంటలు ఎదురు చూడాల్సిన పని లేకుండా కొత్త విధానాన్ని ప్రవేశపెట్టబోతుంది. ఇక రేషన్ షాపుల్లో మీ మొబైల్కి వచ్చే ఓటీపీ చెప్తేనే మీకు రేషన్ సరుకులు అందించనున్నారు. అదేవిధంగా అమ్మఒడి రాని వారికి గుడ్ న్యూస్. సో ఈ రెండు గుడ్ న్యూస్ గురించి ఈ వీడియోలో తెలుసుకునే ముందు మీకు చిన్న రిక్వెస్ట్, ఇంకా లైక్ చేయనట్లయితే వీడియోని ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే ఒక లైక్ నాకు ఎంతో సపోర్ట్ అండ్ ఎంకరేజింగ్ గా ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ కనిపించే ఈ రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన ట్యాప్ చేసి పక్కన వచ్చే బెల్ ఐకాన్ని తప్పకుండా యాక్టివేట్ చేయండి. అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో మిస్ అవ్వకుండా చూడొచ్చు. ఇక వివరాల్లోకి వచ్చినట్లయితే మొదటి న్యూస్, ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి ఈ నూతన విధానాన్ని అమల్లోకి తీసుకురానున్నట్లు పౌర సరఫరాల శాఖ వెల్లడించింది. ఇప్పటికే రాష్ట్రంలోని రేషన్ డీలర్లకు ఆదేశాలు కూడా అందినట్లు సమాచారం. అమలులో ఉన్న బయోమెట్రిక్ విధానం వల్ల కరోనా వ్యాప్తి వేగంగా జరిగే అవకాశం ఉన్నందున ఈ కొత్త విధానాన్ని తీసుకొస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. లబ్ధిదారుని యొక్క ఆధార్ కు అనుసంధానమైన మొబైల్ నంబర్ కు వచ్చే ఓటీపీ వేస్తేనే రేషన్ సరుకులు ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ లబ్ధిదారుని యొక్క మొబైల్ నంబర్ కు ఆధార్ లింక్ లేనట్లయితే మీ దగ్గరలోని మీసేవ లేదా ఆధార్ సెంటర్లకు వెళ్లి వెంటనే లింక్ చేసుకోవాలని పౌర సరఫరాల శాఖ వెల్లడించింది. ఈ విధానం ప్రయోగాత్మకంగా ఇప్పటికే కొన్ని చోట్ల అమలు చేస్తున్నారని తెలిపింది. ఇక ఫిబ్రవరి నుంచి పూర్తిగా ఓటీపీ పద్ధతి ద్వారానే రాష్ట్ర వ్యాప్తంగా సరుకులు పంపిణీ చేయాలని పౌర సరఫరాల శాఖ నిర్ణయించింది. ఇక రేషన్ డోర్ డెలివరీ ఫిబ్రవరి 1 నుంచి ప్రారంభం అవనుండగా అందులో భాగంగా ఈ విధానం ఉంటుంది. ఇదిలా ఉంటే ఇంటి వద్దకే సరుకులు సరఫరా చేస్తుండటంతో ప్రభుత్వం రేషన్ డీలర్లను తొలగిస్తుందని వార్తలు వచ్చాయి. తాజాగా ఈ వార్తలపై పౌర సరఫరాల శాఖ కమిషనర్ కోన శశిధర్ క్లారిటీ ఇచ్చారు. రేషన్ డీలర్లను తొలగించే ఆలోచన ప్రభుత్వానికి లేదని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఉన్న రేషన్ డీలర్లంతా స్టాకిస్టులుగా కొనసాగుతారని ఆయన తెలిపారు. డీలర్లకు కమిషన్ కూడా ప్రస్తుతం ఉన్న విధానంలోనే వస్తుందని, కొత్తగా పంపిణీలోకి రాబోతున్న వాహనాల డ్రైవర్లు వాలంటీర్లతో కలిసి పనిచేయాలని కోరారు. ఇక రేషన్ పంపిణీ కోసం తీసుకువచ్చిన వాహనాలను ఈ నెల 20న ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇక తర్వాత న్యూస్, ఎవరైతే అమ్మఒడి పథకానికి అర్హులై ఉండి ఇంకా మీ ఖాతాలో డబ్బు పడలేనట్లయితే, మీ ఖాతా నంబర్ లేదా ఐఎఫ్ఎస్సి కోడ్ తప్పుగా ఉన్నట్లయితే మీకు ఒక ఆప్షన్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ కారణంగా డబ్బులు పడని వారి వివరాలు అదేవిధంగా సరిచేసి కరెక్షన్ చేసుకోవడానికి హెచ్ఎం లాగిన్లో అవకాశం ఇచ్చారని ప్రభుత్వం స్పష్టం చేసింది. సో మీరు ఈ కారణాల వల్ల ఐఎఫ్ఎస్సి కోడ్ అదేవిధంగా అకౌంట్ నెంబర్లో ఏదైనా చిన్న చిన్న మిస్టేక్స్ జరిగి ఉన్నట్లయితే, సో మీరు వెంటనే మీ పిల్లలు చదువుతున్న స్కూల్లోని హెడ్ మాస్టర్కి కరెక్ట్ డీటెయిల్స్ ఇచ్చినట్లయితే 24 అవర్స్లో మీ ఖాతాలో అమ్మఒడి డబ్బులు చేరతాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. సో ఇది వాళ్ళ వీడియో, వీడియో లైక్ చేయడం వెంటనే లైక్ చేసి ఇలా డైలీ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ అ గ్రేట్ డే.